రేపు రాబోయే సూర్యగ్రహణం ఒక రకంగా చెప్పాలంటే కొన్ని రాశుల వారిని ఆనందంగాను కొన్ని రాశుల వారిని మధ్యంగాను కొన్ని రాశుల వారిని చాలా ఇబ్బంది పెడతాది అనేసి అందరూ అనుకుంటున్నారు. ఇది నిజమేనండి. కానీ ఇప్పుడు నేను చెప్పే రాశుల వారికైతే చాలా భారీగా నష్టాలు జరగబోతున్నాయనేసి అందరూ చెప్తున్నారు. నిజం లేకపోలేదు, కొంచెమైతే ఉంది. కానీ మిమ్మల్ని నేను మరీ అంత భయపెట్టను. ఎందుకనంటే భగవంతుడు, నేను మొదటి నుంచి మీకు నేను చెప్తాను, ఎంత కష్టం వచ్చినా భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు ఉన్నాడు. మీకు ఏళ్ళనాటి శని వస్తే చాలామంది ఫోన్ చేసి అంటారండి, అందులో నా దగ్గరికి జాతకం చెప్పించు, అమ్మా నేను ఏళ్ళనాటి శనిలో ఉన్నానమ్మా, ఇంక నా జీవితం అసలు ఏమైపోద్దమ్మా, నేను ఇంక ఎలా బతుకుతానమ్మా, అందులోనూ ఏళ్ళనాటి శని వస్తుందమ్మా, అయిపోబోయ్ అని అంటుంటారు. ఎందుకండి అంత భయపడటం? మీకు ఒక విషయం చెప్పనండి, మీ అందరికీ నేను అంటే నా జీవితంలో జరిగిన విషయం చెప్తున్నాను. మీ అందరికీ నేను పరిచయం అయ్యింది కూడా ఏళ్ళనాటి శనిలోనే, తెలుసా అండి. ఎందుకనంటే శనీశ్వరుడు అంత అంటే ఐశ్వర్యాన్ని అంతటి కీర్తి ప్రతిష్టలనే ఇస్తాడు. అలాగే గ్రహణాలు అనేవి మన జీవితంలో మనకి కొన్ని కొన్ని అంటే దోషాలని క్లియర్ చేసుకుని మంచి ఉన్నతంగా ఎదగడానికి మనకి హెల్ప్ చేస్తాయండి. గ్రహణాలు రావటం కోసం ఇప్పుడు నాలాంటి వాళ్ళు అంటే గురువుల దగ్గర మంత్రం తీసుకుని ఇప్పుడు ఇలా జ్యోతిష్యం చెప్పేవాళ్ళు కానీ ఇంకా కొంత కొంతమంది ఎదురు చూస్తూ ఉంటారు, ఎప్పుడు గ్రహణాలు వస్తాయా, నేను ఇంకా ఎప్పుడు పట్టు తెచ్చుకోవాలనేసి ఎదురు చూస్తుంటారు. అయితే ఇప్పుడు నేను చెప్పే రాశుల వాళ్ళకైతే నిజంగా చాలా ఇబ్బంది పెట్టే గ్రహణమేనండి. అయితే దాన్ని ఎలా పరిహరించుకో ఎలా పరిహారాలు చేసుకోవాలన్నది మీకు నేను చెప్తాను. ఏ రాశుల వారికి అంటే గనక మిథున రాశి, కర్కాటక రాశి, వృశ్చిక రాశి, అలాగే మీనరాశి, ఈ నాలుగు రాశుల వారికి కూడా చాలా చాలా ఇబ్బంది పెట్టేలాగానే ఉంది. అయితే మీరేం చేస్తారు అని అంటే మీకు ఇంతగా నష్టం, ఇంత కష్టం ఒక రకంగా చెప్పాలంటే ఇంకా తర్వాత మనకి జీవితం ఎలా ఉంటుందో అనేసి భయపడిపోకుండగా నిజంగా కష్టం వస్తుంది కదండి, అప్పుడు మీరేం చేస్తారంటే చక్కగా గ్రహణం టైంని యూస్ చేసుకోండి. మీరు ఎలా యూస్ చేసుకుంటే కనుక ఆ టైంలో మీరు భగవంతుడి పాదాలు పట్టుకుని చక్కగా మంత్రజపం కనుక చేసుకున్నట్టయితే అన్ని రాశుల కన్నా మీ రాశి వాళ్ళే అద్భుతమైన ఫలితాలని, అఖండ ఐశ్వర్యాన్ని మీరు పొందగలుగుతారు. భయపడ్డాం అనుకోండి, మనం అక్కడే కూర్చుండిపోతాం, భయపడక ఏమైందిలే అనేసి, భగవంతుడు ఉన్నాడు కదా, నా అడుగులో భగవంతుడు ఉన్నప్పుడు నాకేంటి భయం అని మనం ఎదరికెళ్ళాం అనుకోండి, అసలు భయపడమేయటమే లేదు. అప్పుడు భగవంతుడు అయ్యో వీడు భయపడతలేదు కాబట్టి, నేనున్నానని నమ్ముతున్నాడు కాబట్టి వాడిని నా భుజాల మీద ఎత్తుకుని నేను నడిపించాలనేసి భగవంతుడు నడిపిస్తాడంట. అయితే మీరు చూడండి, మనకు ఉదయం 10:25 పడుతుంది. 10:25 పట్టు స్నానం చేసి చక్కగా విడుపు స్నానం 1:55 అంటే 2 గంటలకి దాటిన తర్వాత విడుపు స్నానం చేసి ఈ మధ్యలో మీరు చక్కగా మీకు నేను చెప్పిన అంటే ముందు వీడియోస్ ఉన్నాయి చూడండి, ఆ వీడియోస్లో నేను చెప్పినట్టుగా స్వామిని అమ్మని ఆరాధించుకుని మీ కష్టాన్ని చెప్పుకుని తెల్లారి పరిహారాలు చేసుకోండి. ఖచ్చితంగా అసలు మీరైతే ఏం చేయాలంటే తెల్లారిన తర్వాత కష్టాన్ని భగవంతుడు మీకు ఇవ్వబోతున్నాడు అన్నాడు కాబట్టి ఆ స్వామి లెగకుండగానే అంటే ఆయనకి సుప్రభాతం జరగకుండానే మనం వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయి నాయన తండ్రి బాబో ఈ కష్టాన్ని నేను భరించలేను నాయన, నీ పాదాలు నేను పట్టుకుంటున్నాను, ఏం చేస్తావో చేయనాని పట్టుకోవాలి మనం. కాబట్టి మీరేం చేస్తారంటే తెల్లారేటప్పటికల్లా పరిహారాలకి అన్నీ సిద్ధం చేసేసుకుని చక్కగా పరిహారం చేసుకున్నట్టయితే ఈజీగా అదృష్టమైన ఫలితాలను మీరు పొందగలుగుతారు. అయితే పరిహారాలు అనేటప్పటికీ మీరు మీ దగ్గరలో ఉన్న శివాలయంలో పంతులు గారి దగ్గర ఎవరైనా చేయించుకున్నారంటే చేయించుకోండి, లేదు లాక్డౌన్ టైం కాబట్టి అమ్మా మీరు చేయిస్తారా అంటే నేను ఖచ్చితంగా చేయిస్తాను. అది ఎలా చేయిస్తాను అంటే కనుక మీరు చేయించుకోవాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్కి కనుక మీరు మెసేజ్ చేసినట్టయితే మీకు పరిహారం చేయించడానికి హోమము, జపము, దానము ఈ మూడు చేయించుకోవాలి. ఈ మూడిట్లకి తగ్గట్టుగా మీరేం చేయాలి అని అంటే ఇదేంటి అంటే తెల్లారేటప్పటికి శివాలయంలోకి వెళ్తా కదండి, ఈ మూడు చేయించుకుంటే ఆ సాక్షాత్తు శ్రీ అదేంటి శివయ్య మీకు ఈజీగా అనుగ్రహాన్ని ఇవ్వడం అనేది ఉంటుందండి. ఎప్పుడైనా సరే కంపల్సరిగా గ్రహణం పట్టిన తెల్లారి హోమం అనేది ఇదేంటి పరిహారం అనేది చేసుకోవలసిందే. చేసుకుంటాం వల్లనే అదృష్టాన్ని మనం పొందగలుగుతాం. జై శ్రీమన్నారాయణ.